రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీజేపీ నాయకులు ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు కోనరావుపేట మండలం ఎగ్లాస్పూర్ గ్రామ వంతన సంవత్సరాలు గడుస్తున్న పూర్తి కావడం లేదని నిరసన వ్యక్తం చేస్తున్నారు నియోజకవర్గ ఎమ్మెల్యే రమేష్ బాబు జెడ్పీ చైర్పర్సన్ అరుణా రాఘవరెడ్డి సొంత మండలంలో అభివృద్ధి పనులు జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు స్వయంగా మంత్రి కేటీఆర్ చెప్పిన అధికారులు స్పందించడం లేదన్నారు వెంటనే ఎగ్లాస్పూర్ బ్రిడ్జ్ నిర్మాణం పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ నాయకులు అయినా ఇప్పటివరకు ఇంకా బ్రిడ్జి కాలేదు అది పోను రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు వారు రెండు రెండు నెలల ఫిబ్రవరిలో ఫిబ్రవరి ఒకటో తారీఖు నాడు వచ్చి కోనరోపేట మండల్లో అతిపెద్ద సభలో చెప్పిండు గగ్లాస్ బ్రిడ్జి నెల లోపల కంప్లీట్ చేస్తామని ఆయన మాటకే గతి లేదు అంటే రాష్ట్రానికి ఏ రా ఏ రకంగా ఉన్నదో ఏ గతి పట్టిస్తున్నారో ఈ టిఆర్ఎస్ నాయకులు అనేది మీకు అర్థం కావాలి కనీసం ఒక కోటి రూపాయలు కూడా పెట్టలేని స్థితి వర్షాలు వచ్చినాయి అంటే ఎగ్లాస్పూర్ నుంచి కనీసం సిరిసిల్లకు కానీ కోన్రోపేటకు కానీ రాకపోకలు బంద్ అయితే మానవ సంబంధాలు మొత్తమే తెగిపోతున్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని పోయిన సంవత్సరం కూడా మేము ఇదే రీతినో మేము ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది కోండ్రవపేట భారతీయ జనతా పార్టీ కోండ్రవపేట మండల శాఖ ఆధ్వర్యంలో ఏదైతే గత ఎనిమిది సంవత్సరాలుగా నిర్మాణంలో ఉన్నటువంటి ఎగ్లాస్పూర్ బ్రిడ్జ్ గురించి కోండ్రవపేట మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష ఈరోజు ఇదే బ్రిడ్జ్ ముందు నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది ఏదైతే ఈరోజు టిఆర్ఎస్ నాయకులు గొప్పలు చెప్పుకుంటూ బంగారు తెలంగాణ అంటూ వాళ్ళ స్వలాభానికి మాత్రమే తప్ప ఏదైతే ప్రజల బాగోగుల పైన కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు రెండు వేల ఇరవై ఒకటి నాడు కలెక్టరు అండ్ చైర్పర్సన్ ఇద్దరు కూడా వచ్చి తూతూ మంత్రంగా వచ్చిండ్రు ఇటు వచ్చి అటు ఎల్లి తప్ప ఏం చేసిందే లేదు ప్రతి సంవత్సరం ఇదే గోసపడుతుంది ఇగ్లాస్పూర్ గ్రామ ప్రజలు మరి ఇక్కడున్న స్త్రీలే కావచ్చు ఈ బీమారైన ప్రజలే కావచ్చు వాళ్ళందరూ ఈ వర్షాకాలం వచ్చిందంటే వాళ్ళ బంధువులైన్లలో ఉండి మరి అక్కడి నుంచే హాస్పిటల్కి పోయే పరిస్థితి ఏర్పడ్డది కావున ఈ తెలంగాణ గవర్నమెంటు ఈ కక్కుర్తిపడి పడి లంచాలకు కకృతి పడి మరి కాంట్రాక్టర్లకు కుమ్ముక్కై మరి ఇందులో దోసుకునే తంతకే తప్ప ఇది పెంచడం జరుగుతుంది తాపకు డబ్బులు పెంచాలి డబ్బులు అయిపోయి కోటి రూపాయలు అయిపోయినా ఇప్పటికే డబ్బులు ఇంకా ఎనభై లక్షలు కావాలని ప్రపోజల్ కూడా పంపిన చెప్తారు కానీ అది ఇంతవరకు కూడా అమలు కాలేదు